వాళ్ళందరూ విద్య మీద రిజర్వేషన్ వేలాది సంవత్సరాలుగా అనుభవిస్తున్నారు. ఆ విద్య మీద బుద్ధుడు ఫోకస్ చేసి ఆ విద్యని పిక్కు సంఘాల ద్వారా అందరికీ కూడా సమాజంలో విద్యా వ్యాప్తి చేసినటువంటి ఆ ఉద్యమాన్ని మహాత్మా జ్యోతిబా ఫూలే ఈ విద్యా ఉద్యమాన్ని స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్తాడు. జ్యోతిబా ఫూలే లైఫ్లో అతి ముఖ్యమైనటువంటి విషయం మన తన యొక్క భార్యని సావిత్రిబాయి ఫూలేని కూడా చదివించి మొట్టమొదట భారతదేశ ఫస్ట్ ఉమెన్ టీచర్ సావిత్రిబాయి ఫూలే. మనం జరుపుకోవాల్సింది అసలు తను ఎప్పుడు టీచరో కూడా మనకి తెలియదు. టీచర్స్ డే ఎక్కడ పాఠాలు చెప్పాడో కూడా మరి నాకైతే తెలియదు ఎలాంటి పాఠాలు చెప్పాడో. ఎవరు ఎవరు బర్త్డే మనం చేసుకుంటామండి సెప్టెంబర్ 5th. సర్వేపల్లి రాధ మరి నాకైతే తెలియదు, హిస్టరీ ప్రొఫెసర్ గారు చెప్పాలి ఎక్కడ పాఠాలు చెప్పాడో ఏం చెప్పాడో తెలియదు. కానీ భారతదేశంలో ఉపాధ్యాయుల దినోత్సవం అంటే ఓన్లీ ద బర్త్డే ఆఫ్ సావిత్రిబాయి ఫూలే. Appreciate that when I say or some of our friends discuss this point. మనం ఈ సమాచారాన్ని సమాజం అంతటికీ అందించాలి. సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సెప్టెంబర్ 5th. ఐఎమ్ టీచర్ సో కాలేజెస్ లో స్కూల్స్ లో మనకి అన్ని ప్రోగ్రామ్ ఏదో పెడతారు కదా మాట్లాడమంటారు. నేను చెప్పాను నేను మాట్లాడను ఎందుకంటే ఆయన టీచర్గా నేను ఒప్పుకోడల్లా. నాకు చదువు నేర్పింది సావిత్రిబాయి ఫూలే. ఇప్పటికీ కూడా మనకు అర్థం కాదు అక్షరాలు మన చదువుల ఎగ్జాంపుల్ గా ఉండాలి. సో ఈ రోజు అమ్మాయిల్ని మనకి ఇంట్లో చెప్తా ఉంటారు ఇట్స్ అందరికీ తెలిసిన విషయమే. అయితే మన అమ్మ చచ్చుకో లేకపోతే గుడుకో అంతే కదా రెండిట్లో ఎక్కడో దగ్గరికి. సో వెళ్ళినప్పుడు చెప్తారు అమ్మ నువ్వు ఎవరిలాగా ఉండాలి, సీతలాగా ఉండాలి, సావిత్రిలాగా ఉండాలి. ఎన్నో మనకి ఆదర్శము సీత సావిత్రి కాదు, మనకి ఆదర్శం చదువు నేర్పిన మన సావిత్రిబాయి ఫూలే. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాన్ని ఆ ఉద్యమంలో చివరి కంటూ తీసుకెళ్లడానికి అహర్నిశలు శ్రమించి తను పూర్తిగా ఉద్యమానికి సహకారం అందించిన రమాబాయి మనకి ఆదర్శవంతం. వాళ్ళ లైఫ్ హిస్టరీని మనం మన నెక్స్ట్ జనరేషన్స్ కి అందించవలసినటువంటి అవసరం ఉన్నది. సో బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా విద్య మీద ఫోకస్ చేశారు కాబట్టి కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోవడము, 2.5 ఇయర్స్లో బాబాసాహెబ్ అక్కడ పిహెచ్డి చేయడము, అలాగే మాస్టర్స్ అండ్ దెన్ పిహెచ్డి, అలాగే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంఎస్సీ పిహెచ్డి భారత్లా చేయడము, ఇవన్నీ మనం చూస్తాం. బాబాసాహెబ్ చదువుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు కాబట్టి. సో వీళ్ళిద్దరు మైండ్స్ కూడా షార్పెస్ట్ మైండ్స్ వీళ్ళిద్దరివి. మామూలు అంటే అంచనాకి అందం. ఐ థింక్ భాష కూడా మనకి తెలిసిన భాష కూడా ఇన్సఫిషియెంట్, భాష కూడా చాలదు. బాబాసాహెబ్ అంబేద్కర్ మేధస్సు ఎంత అని చెప్పాలంటే నాకు తెలుగులో కూడా మాటలు రావు, మరి ఇంగ్లీష్ మాస్టర్ నేను కూడా ఇన్సఫిషియెంట్ చెప్పలేను. మనం ఊహకందనటువంటి మేధస్సు బాబాసాహెబ్ అంబేద్కర్ది. వాళ్ళు ఇద్దరు కూడా సమాజాన్ని స్టడీ చేశారు. చదువు అంటే నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీస్. బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, చాలా డిగ్రీలు ఉన్నాయి. ఆ డిగ్రీలన్నీ తెచ్చుకుంటూ ఆయన ఎటువంటి ఎడ్యుకేషన్ని తీసుకోగలిగారు? సమాజాన్ని చదివారు, సమాజ పరిస్థితుల్ని చదివారు. ఇద్దరు మహాత్మా జ్యోతిబా ఫూలే అండ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. చదివిన తర్వాత జ్యోతిబా ఫూలే సూత్రులు అతి సూత్రుల పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలని ఒక పక్క జ్యోతిబా ఫూలే, అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్. జ్యోతిబా ఫూలే ఉద్యమం చేసినప్పుడు మనకు తెలుసు అక్కడ కార్ల్ మార్క్స్ దాస్ క్యాపిటల్ ద్వారా పీడిత వర్గాలు ఎవరైతే ఉన్నారో వర్గం వాళ్ళకి అక్కడ కులం లేదు, పీడిత వర్గాలు అందరూ కూడా ఏకమయ్యి ఉద్యమం చేయాలి అని. ఆయనకి దేవుడి మీద నమ్మకం కాదు అక్కడ. ఇప్పుడు ఒక పక్క గాంధీ గారేమో మన హక్కుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాడుతుంటుంటే రౌండ్ టేబుల్ సమావేశంలో నో నో ఆల్ ఆఫ్ అస్ ఆర్ హిందూస్ అని అంటాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాటం చేస్తాడు అక్కడ, మీరు మేము కనుక హిందువులమే అయితే మరి మీ హక్కులు మా హక్కులు ఒకటే ఎందుకు కాదు? సో మన ఇద్దరు హక్కులు ఒకటే అవ్వాలి. మరి నన్ను ఒక అంటరాని వాడుగా నన్ను గుళ్ళోకి రానివ్వడం లేదు. సో ఆ హక్కు సంపాదించడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ సింబాలిక్ గా దేవాలయ ప్రవేశ పోరాటం చేశాడు. అంతేగాని దేవుడి మీద నమ్మకం కాదు. సావర్కర్ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, వీర్ సావర్కర్ అంటారు ఆయన్ని. ఆయన అప్పుడు అండమాన్ జైల్లో ప్రాణభిక్ష కోరుకొని వచ్చేస్తాడు, రత్నగిరి జిల్లాలో ఉంటాడు.
బాబాసాహెబ్ అంబేద్కర్ చేస్తున్నటువంటి ఈ ఆలయ ప్రవేశ పోరాటాలను చూసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక లెటర్ రాస్తాడు సావర్కర్. ఆ లెటర్స్ కూడా పబ్లిష్ అయింది, మనకు అందుబాటులో ఉంటే మీరు చదవచ్చు. అంబేద్కర్ మీకు దేవాలయ ప్రవేశ పోరాటాలు చేస్తున్నారు కదా, ఈ రత్నగిరి జిల్లా కొండ మీద ఒక గుడి ఉంది, దాన్ని అంటరాని వాళ్ళ కోసం మనం తెరుద్దాము అంటాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, చూడు సావర్కర్, నాకు గుళ్ళు అంటే సరదా కాదు, నేను కూడా మనిషినే, ఇక్కడ ఉన్నటువంటి హక్కులు ఎవరికి అందరికీ ఎలా ఉన్నాయో నాకు ఆ హక్కు ఉండాలి అని నిరూపించడం కోసం నేను ఈ పోరాటం చేస్తున్నాను. నేను ఈ బ్రాహ్మణీయ భావజాలాన్ని పూకటి వేళ్లతో పెకిలించేసి ఇంకొక సమాజాన్ని నిర్మించడానికి నేను ఉద్యమం మొదలు పెట్టాను. నీకు నిజంగా అంటరాని వాళ్ళ మీద అంత ప్రేమ కనుక ఉంటే యు లెట్ మీ నో అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అప్పుడు ఇంకా సావర్కర్ నుంచి యాజ్ వీ నో ఎటువంటి సమాధానం లేదు, గమ్మున ఊరుకుంటాడు ఆయన. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిబా ఫూలే విద్య గురించే వీళ్ళ ఫోకస్ అంతా చూడండి. జ్యోతిబా ఫూలే చెప్పినటువంటి మాటలు ఇక్కడ అందరికీ తెలిసి ఉంటుంది. జ్యోతిబా ఫూలే, ఇఫ్ ఎడ్యుకేషన్ ఈస్ లాస్ట్, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, మీరు జ్యోతిబా ఫూలే జీవిత చరిత్ర చదివి ఉంటారు, మైండ్ ఈజ్ లాస్ట్ అంటారు. మైండ్ ఈజ్ లాస్ట్, మొరాలిటీ ఈజ్ లాస్ట్, మొరాలిటీ ఈజ్ లాస్ట్, మొబిలిటీ ఈజ్ లాస్ట్, మొబిలిటీ ఈజ్ లాస్ట్, ఎకానమీ ఈజ్ లాస్ట్. ఎకానమీ కనుక లేకపోతే సూత్రులు అతి సూత్రులు డిగ్రేడెడ్ అంటాడు జ్యోతిబా ఫూలే. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఈ విద్య గురించి మనకి చెప్తూ లిటరసీకి ఎడ్యుకేషన్కి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్ని చాలా స్పష్టంగా చూపిస్తారు. అది ఇప్పుడే ముందు చెప్పాను. అటువంటి ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి చెప్తూ వాల్యూమ్ 5లో బాబాసాహెబ్